हाय फ्रेंड्स, वेलकम टू जय स्वराज टीवी। 2019 దూరమైన టీడీపీ బీజేపీ మళ్ళీ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఏపీలో పొలిటికల్ హీట్ ఇప్పటికే జోరందుకుంది। సీఎం జగన్ను ఓడించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ అడుగులు వేస్తున్నారని ఇప్పటికే రూమర్లు వస్తున్నాయి। పవన్ కళ్యాణ్ బీజేపీతో తన మైత్రిని కొనసాగిస్తున్నారు। తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారు। ఈ క్రమంలో టీడీపీతో పొత్తుతో పవన్ బీజేపీని ఒప్పిస్తారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తుంది। కానీ బీజేపీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది। అదే సమయంలో ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్ కూడా కేంద్రంలో బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు। అటు కాంగ్రెస్ కూటమితోనూ ఇటు కేసీఆర్ కూటమితోనూ నేరుగా కలవడం లేదు। తన రాజకీయ భవిష్యత్తు పూర్తిగా ఏపీకే పరిమితం చేసుకున్నాడు జగన్। అయితే టీడీపీ జనసేన పొత్తు ఏ మేరకు ఫలిస్తుందో కొద్ది రోజుల్లో తేలనుంది। మరో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి। ఈ సమయంలో కేంద్రం నుంచి కూడా జగన్కు మద్దతు ఇస్తున్నట్లుగానే కనిపిస్తుంది। పాలనాపరంగా ముఖ్యమంత్రి జగన్కు ఆర్థిక నిర్వహణ సమస్య ఎదురవుతుంది। ఎన్నికల ఏడాది కావడంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఇతర హామీలు బిల్లులు విడుదల చేయక తప్పదు। ఈ విషయమై ప్రధానితో సీఎం జగన్ వీలైనన్నిసార్లు కలుస్తున్నారు। ఏపీకి సాయం అందించాలని కోరుతున్నారు। అయితే ఏపీకి సాయం అందించే విషయంలో ప్రధాని సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు। ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 32,000 కోట్ల మేర రుణాలకు కేంద్రం అనుమతిచ్చింది। గత ఎన్నికల సమయంలో ఏపీకి రావాల్సిన రెవెన్యూ లోటు నిధుల కోసం అప్పటి సీఎం చంద్రబాబు ఎంత ప్రయత్నించినా ఆమోదించిన కేంద్రం ఇప్పుడు సీఎం జగన్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించింది। ఆర్థిక లోటు నేపథ్యంలో సీఎం జగన్కు సంక్షేమ పథకాలు అమలు కత్తి మీద సాముగా మారే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి। ఉద్యోగుల బకాయిలు, కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన పెండింగ్ బిల్లులు, నిర్వహణ ఖర్చుల భారం సమస్యగా మారునుందని అంచనా వేస్తున్నారు। ఇదే అదనుగా భావించిన టీడీపీ అధికార పార్టీపై రాజకీయంగా దాడిని ఉధృతం చేసింది। ఎన్నికల సమయంలోనూ కేంద్రం నుంచి సాయం లేకుండా చూడాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది। రానున్న ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలనే ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ బీజేపీ ముందుంచారు। పవన్ నేరుగా ఆ పార్టీ ముఖ్యులతో ఈ ప్రతిపాదనపై ఇప్పటికే చర్చలు జరిపారు। కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పవన్ ప్రతిపాదనకు బీజేపీ అంగీకరించక తప్పకపోవచ్చు। పొత్తుల వ్యవహారంపై బీజేపీ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు। సీఎం జగన్ కేంద్రానికి అన్ని విధాలా మద్దతు ఇస్తున్నారనే విషయం తెలిసిందే। ఏపీలో పార్టీని విస్తరించాలనేది బీజేపీ లక్ష్యం। పవన్తో బీజేపీ పొత్తు ఉన్నా టీడీపీతో అలయన్స్ల విషయంలో మాత్రం కమలం నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు। తనతో పొత్తు కొనసాగిస్తూనే జగన్తో సన్నిహితంగా ఉండడం పవన్ జీర్ణించుకోలేకపోతుండనే రూమర్స్ కూడా ఉన్నాయి। కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పవన్ బీజేపీని విభేదిస్తాడా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి। దీంతో ప్రస్తుతం రెండు పార్టీల్లోనూ చర్చ సాగుతుంది। దీంతో బీజేపీ నిర్ణయం ప్రకటించే వరకు చంద్రబాబు పవన్ వేచి చూస్తారా, లేక ఈ రెండు పార్టీలే పొత్తును అధికారికంగా ప్రకటిస్తాయా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది। Please sign up for Ublet app and sign in avandi rakta danam cheyandi।